అసలు నీకు బుద్ధుందా అలా ఎలా వచ్చేస్తావు? ఊరు నుంచి అత్తే వచ్చింది, అసలే దానికి అనుమానం ఎక్కువ. నేనేదో మేనేజ్ చేశాను కాబట్టి సరిపోయింది. లేదంటేనా తిడుతుంటే నవ్వుతావేంటి? అమ్మయ్యా నవ్వేమంటే నమ్మే కోపం రానట్టే. ఇందాక ఏదో చెప్తున్నా చెప్పు. చెప్పాను కదా నేను కాల్ చేసినంత వరకు రావద్దని. ఎందుకు వచ్చావు? నువ్వు కాల్ చేసేసరికి మా నాన్న నాకేదో పెళ్లి సంబంధం చూసి పెళ్లి కూడా చేసేస్తాడు. ఎంతసేపు మీ నాన్నకి పెళ్లి అంటావు కానీ ఒక్కసారి కూడా నా గురించి ఆలోచించవా? రాఘవ్ పెళ్లి తర్వాత నేను పెళ్లి చేసుకునేది. ఆ పెళ్లి నాతోనే మాత్రం క్లారిటీ ఇవ్వవు నందిని. నీ మీద ప్రేమతో నీ గురించి ఆలోచించేసరికి ఎప్పుడో ముసలోడయ్యాక రావాల్సిన జబ్బులన్నీ ఇప్పుడే వచ్చేసేలా ఉన్నాయి నందిని. అంటే నా మీద నీకెంత ప్రేమ ఉందో నాకు కూడా తెలియాలి కదా. నీ మీద నా ప్రేమ ఎంత తెలుసుకోవాలంటే ఈ జన్మ సరిపోదు నందిని. ఆప్తావని సినిమా డైలాగులు. సినిమాల్లో హీరోయిన్లకి అంత పెద్ద పెద్ద డైలాగులు చెప్తుంటే ఏంటో అనుకునేవాడిని. నీతో లవ్లో పడ్డాక అర్థమవుతుంది ఇలాంటి పదాలు నీలాంటి వాళ్ళ కోసం వాడచ్చు. ఓయ్ అలా వదిలేసి వెళ్ళిపోతావేంటి? అసలే మా ఇంట్లో మా అత్త ఉంది, జాగ్రత్తగా ఉండకపోతే తర్వాత నీ ఇష్టం. వీడు ఎటు వెళ్ళిపోయి ఉంటాడు? పొద్దు నుంచి కనిపించలేదు. బయటికి వెళ్ళి ఉంటాడా? ఒకసారి దీన్ని అడిగి చూద్దాం. సరే మీ నాన్న కనపడట్లేదు పొద్దు నుంచి, ఎక్కడికి వెళ్ళి ఉంటాడంటావు? ఏమో నాకేం తెలుసు, వచ్చాక ఆయన్నే అడుగు ఎక్కడికి వెళ్ళాడు చెప్తాడు. ఇంట్లోనే చచ్చావుగా, నీకు తెలీదా? నువ్వు కూడా ఇక్కడే చచ్చావుగా, నువ్వేం చేస్తున్నావు? అమ్మో అమ్మో ఎంత లేసి మాట్లాడుతున్నావే, నా తమ్ముడు రాని నీ పని చెప్తాను. రాని రాని, నీ పని చెప్తాడో నా పని చెప్తాడో నేను చూస్తా. ఒక నాటకాలు ఎక్కువైపోయి దగ్గర పెట్టుకుని చిమ్మా. సరే అత్త. చీరంతా తడిపి చచ్చింది. ఏంటండి స్పెషల్ వంట? అవునండి ఏదో అలా. ఓ లీలా గారి ఇంట్లో గుమగుమలే అన్నమాట. అవునండి బాగా చెప్పారు. అబ్బో ఇద్దరు ఇక్కడ ఉన్నారుగా. ఒరే తమ్ముడు నీ కూతురు చూసావేరా, పొద్దు నుంచి ఎన్నెన్ని మాట్లాడుతుందో, చచ్చావుగిచ్చావని. అబ్బా పొద్దునే మొదలెట్టావా? పొద్దున్నుంచి చూస్తున్నానరా, నా మొహాన్ కాసిన కాఫీ నీళ్ళు కూడా పోయలేదు. నేనిచ్చే కాఫీ నీళ్ళు నీకు అవి చివరి తులసి నీళ్ళు అవుతాయి. చూసావరా చూసావరా, ఉదయం నుంచి ఇలాగే చచ్చిపోతున్నానరా దీంతో. పొద్దున్నే ఏంటత్తా ఆ మాటలు, కావాలంటే సాయంత్రం జరిగిపోతాయి. ఒరే నేను పడలేనురా నీ కూతురుతో, నా వల్ల కాదు. నందు అత్తతో అలాగేనా మాట్లాడేది? అలా పెట్టు గడ్డి. ఎరా ఇంతగా రాబం చేశావు, రేపు పొద్దున్న పెళ్ళయ్యాక అసలు నా కొడుకు మాట వింటుందంటావా? ఎప్పుడు పెళ్లి కోలేనా, నువ్వెళ్ళి ప్రిషప్పవు, నీ ఉప్మా రెడీ చేస్తాను. ఎప్పుడు మాట్లాడినిచ్చావు గనక రోజు ఇదే చెప్తావుగా. ఎప్పుడు చూడు ఏదో ఒక మసా. ఈరోజు పెళ్లి గురించి తాడో పేడో తేలిపోవాలి. నందిని అబ్బాయిని పిలవపోయావా, టిఫిన్ చేసేవాడు? పిలిచాను రాఘవ వస్తున్నాడు. వాడెందుకురా, బయట తింటాలే, మంత అవసరమా? వాడేంటో వాడి అలవాట్లేంటో. అక్క ఆపుతావా, ఇంటికి వచ్చిన వాళ్ళ గురించి అలాగేనా మాట్లాడేది? నువ్వు నీ చాదస్తావు. గుడ్ మార్నింగ్ బాబు కూర్చో. గుడ్ మార్నింగ్ అంకుల్. గుడ్ మార్నింగ్ అండి. ఇంకెందుకు, మీ లీలాంటిని కూడా పిలవపోయావా? ఓ నిజమే కదా, కానీ కుర్చీ ఖాళీ లేదుగా. వద్దులే, నేనెళ్ళి గుమ్మం దగ్గర కూర్చొని తింటానులే, పిలు. బాగోదత్తా, వద్దులే పర్లేదులే. సిగ్గులేపోతే సరి, నువ్వేంట్రా ఏం మాట్లాడో? అయ్యో నేనెందుకక్క, నువ్వు మాట్లాడుతున్నావుగా. సరిపోయారు ఇద్దరు ఇద్దరే. ఏం బాబు టిఫిన్ ఎలా ఉంది? చాలా బాగుంది. థ్యాంక్ యూ. అరే ఉప్మా ఎవరు చేసింది? చాలా బాగుంది. వీళ్ళు వీళ్ళ గుసగుసలు. సర్లే గాని నా కొడుకు సంగతి ఏంట్రా? ఏమైందక్క, వాడు బానే ఉన్నాడుగా. బానే ఉన్నాడు, కానీ నీ కూతుర్నిచ్చి పెళ్లి చేస్తున్నావా లేదా అని. ప్రశాంతంగా తిన్నాం కూడా తినేదు. చూడరా వాళ్ళ బావ పేరు చెప్పగానే ఎలా సిగ్గుపడుతూ వెళ్ళిపోతుందో. మీకు సిగ్గులా అనిపించిందా అండి? ఆడపిల్ల ఇంక అంతకంటే ఏం చెప్తుంది? అక్క అప్తావా, నీ వల్ల పిల్ల ప్రశాంతంగా తిని కూడా తినటం లేదు. నీకేమో సరదానా అక్క, ఊరికే ఇలా అడుగుతూ ఉంటావు? అవునరా సరదానే.
ఇదంతా కాదురా. ఇంతకి మీ అమ్మాయిని ఇచ్చి మా అబ్బాయికి ఎప్పుడు పెళ్లి చేస్తున్నావు? అక్క ఎక్కడ పడితే అక్కడ, ఎప్పుడు పడితే అప్పుడు, పెళ్లిగోలేనా? అడగడానికి ఓ సమయం సందర్భం ఉండక్కర్లే. వీళ్ళ గారాబం చేయబట్టే అది అలా నెత్తికెక్కుతోంది. నా కొడుకుతో పెళ్ళవని దీని సంగతి చెప్తాను. నువ్వేంటి ఇంకా తిన్నావుగా? ఇంక పో. వెళ్తానులేండి, మీరు తినండి. ఊరికే మా తమ్ముడు ఇంట్లో పడి తింటున్నారు, వీడొకడు అప్ప ఇదొకటి. ఇంకా ఎంతమంది ఉన్నారో, ధర్మసత్రం అయిపోయింది ఇల్లు. నందు ఏంట్రా అలిగావా? అయ్యో పిచ్చిదానా, ఇంత చిన్నదానికి ఎవరన్నా అలుగుతారా? చిచ్చి, అత్తయ్యన్నంత మాత్రాన అన్ని నిజమైపోతాయా? సరే ఇటు చూడు, ఆ పట్టు దా. నువ్వు తినకపోతే నాకు కూడా వద్దు మరి. అలాగ ఆ రాఘవ అత్త మరీ ఇబ్బంది పెడుతుంది. అవునా? ఏమంటుంది? భావన్ పెళ్లి చేసుకో, నువ్వే నా కోడలివి అంటుంది. చిచ్చి, వాడితో నీకు పెళ్ళ, ఆయన నేనిస్తానా వాడికి నిన్ను? మరి అదే మాట అత్తతో చెప్పచ్చు కదా. నీ కొడుక్కి నా చిట్టి తల్లిని ఇవ్వను అని చెప్పి మరి మొహమ్మి చెప్పలేం కదా, ఏడిచొస్తుంది. మరి ఆమె బాగా ఎక్కువగా ఊహించేసుకుంటుంది. ఆమె చిన్నగా తెలుసుకుంటుందిలే. ఒకేసారి చెప్పామనుకో, ఈ బంగారు తల్లి ఎక్కడ మిస్ అయిపోతుందనని గుండె పగిలి చస్తుంది. రాఘవ, నువ్వు నీ కూతుర్ని నమ్ముతావా? నా కూతురు ఏం చేసినా నా కోసమే చేస్తుంది, తనేం చేసినా అందులో రైటే ఉంటుంది. అది కాదు రాఘవ, నీకు ఒక విషయం చెప్పాలి. ఇమ్రాన్ నా ఫ్రెండ్ వాళ్ళ అన్నయ్య కాదు. నేను నీకు అబద్ధం చెప్పాను, ఇమ్రాన్ నన్ను లవ్ చేస్తున్నాడు. కానీ ఇమ్రాన్కి నేను ఇంకా ఎస్ చెప్పలేదు. నీకు నచ్చితే గానీ నాకు నచ్చడు అంటావు, అంతే కదా? రాఘవ నాకంతా తెలుసురా. ఎలా? ఇంతకుముందు ఇమ్రాన్ ఒకసారి నన్ను కలిశాడు. ఏదో పిచ్చి ఫోటోలు చూపించి మీరు పెళ్లి చేసుకుంటే గాని నందిని నన్ను పెళ్లి చేసుకోనంటుంది అని అన్నాడు. ఇమ్రాన్ అలా సడన్ గా వచ్చేసరికి అత్తే ముందు ఏం చెప్పాలో తెలియక అలా చెప్పాను. నా కూతుర్ని అర్థం చేసుకోలేనంత పిచ్చోని కాదురా నేను. అత్తే ఏమో ఊరికనే అలా అంటుంది. అదో పిచ్చిదమ్మా, వదిలేసే, పట్టించుకోకు. సరే నాకు బయట పనుంది, వెళ్ళి చూసుకొని వస్తాను. ఎక్కువ ఆలోచించకు, సరేనా? తిను. రాఘవ్ గారు. ఏంటండి? ఒకసారి పైకొస్తారా? పన్నుండి బయటికి వెళ్తున్నాను, మళ్ళొస్తానండి. అయ్యో 5 మినిట్స్ అండి, ఒకసారి రండి. వస్తున్నాను, పదండి. ఏంటో ఈవిడ, ఆనందం వచ్చిన బాధ వచ్చినా తట్టుకోలేము. రాఘవ్ గారు. వస్తున్నాను వస్తున్నాను. రాఘవ్ గారు. ఏంటండి ఇది? స్పెషల్ వాళ్ళ కోసం స్పెషల్ గా చేసిన స్పెషల్ వంటకం. అబ్బో ఇన్ని స్పెషల్ ఉన్నాయి, ఇంతకిది ఫ్రెష్ గా చేసిందేనా? రాఘవ్ గారు ఊరికే అన్నాను లేండి. అవును, రోజు టిఫిన్ టైంకి నందిని నందిని వినిపించే గొంతు ఈరోజు వినపడలేదు ఎందుకో. అయ్యో ఈ స్పెషల్ వంటకం చేయడంతోనే టైం సరిపోలేదండి, అందుకే రాలేదు. ఇప్పుడు నిజం చెప్పండి. అదేం లేదండి, మీ అక్కగారు వచ్చారు కదా, బాగోదేమో అని. యాక్చువల్గా నేనే బాక్స్ తీసుకొచ్చి ఇంట్లో ఇద్దామనుకున్నాను. మీ అక్కయ్య గారు ఏమైనా అనుకుంటారేమోనని రాలేదు. సరే మీరు వెళ్ళేటప్పుడు ఇద్దామనుకున్నాను, ఈలోపు మీరే వచ్చేసారు. సో ఇచ్చేసా, హ్యాపీగా తినండి. తింటే ఉంటానంటారా? నా అది గ్యారంటీ. ఇల్లు ఇలా చేసిందంటే వంట ఉండదు ఎటువంటి చింత. ఓ పర్లేదు, బాగానే మాట్లాడుతున్నారే. నేను ఇలా ఉండడానికి నందినియే కారణం, తనిచ్చిన ధైర్యమే నీతో ఇలా మాట్లాడిస్తుంది. దాని గురించేనండి నా బాధంతా. ఏమైందండి తనకి? ఏదోలేండి, చెప్పుకుంటే టైం సరిపోదు. సరే నేను బయటికి వెళ్ళాలి, టైం అవుతుంది. ఏమండోయ్, సర్లే గాని సాయంత్రం టేస్ట్ చేసి చెప్పాలి డిష్ ఎలా ఉందో. పక్కా చెప్తానండి, సరేనా? బాయ్ లీలా గారు. బాయ్ అండి. ఆడతావా? అసలు మీ అత్తెందుకు వచ్చింది ఇక్కడికి సడన్ గా ట్రాఫిక్ లో సిగ్నల్ పడినట్టు?
ఏమో నాకేం తెలుసు, నేనేమైనా కలకన్నానా ఆవిడ ఇక్కడికి వస్తుందని? మీ అత్త ఇక్కడ ఉండగా మీ రాఘవకి పెళ్లి చేయడం చాలా కష్టం. అదేలే, ఏదో ప్లాన్ చేసి పంపించేద్దాంలే. నువ్వు అనుకున్నంత ఈజీ కాదు ఆవిడికి నుంచి పంపించడం. అవునా, అది చూద్దాం. అవును, ఇంట్లో ఎవరు లేనట్టున్నారు. లేరు. ఏం లేరా? ఇక్కడేంటి నందిని? మా అత్త చూసేసింది, ఇప్పుడు ఇంట్లో పెంట పెంట చేసేస్తుంది. అమ్మయ్య, మీ అత్త విషయంలో మనకు క్లారిటీ వచ్చేసింది. ఉంటే మీ అత్తేనే ఉంటుంది, లేకపోతే నేనే ఉంటా.